वेलकम टू जिज्ञासा अपडेट्स ई रोज टी जिज्ञासा अपडेट लो ఒక ముఖ్యమైన అంశాన్ని చూద్దాం. ఇది అందరికీ కూడా ఈ కోవిడ్ సమయంలో, ముఖ్యంగా ఈ కోవిడ్ లాక్డౌన్ పీరియడ్లో అయితే అందరికీ చాలా ఉపయోగకరమైన అప్డేట్ ఇది. మన భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ టెలికన్సల్టెన్సీ సర్వీసెస్ని రూపొందించి దాన్ని వినియోగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీని ద్వారా ఏంటంటే మనం ఇంట్లో నుండే ఒక సర్టిఫైడ్ గవర్నమెంట్ డాక్టర్ సలహాతో వాళ్ళ యొక్క ప్రిస్క్రిప్షన్తో మనకు కావాల్సిన మందుల్ని మనం పొందొచ్చు. అంటే మనం హాస్పిటల్కి విజిట్ చేయకుండానే మనకు సంబంధించిన డిసీజ్ని మనం ఆ డాక్టర్తో షేర్ చేసుకొని వీడియో కాన్ఫరెన్స్ రూపంలో లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ డాక్టర్ ద్వారా ప్రిస్క్రిప్షన్ని మనం తీసుకొని అది డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ని మనం లోకల్ మెడికల్ షాప్స్లో తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఈ సర్వీస్ తీసుకోవడం అనేది ఇది కంప్లీట్ జీరో కాస్ట్ సర్వీస్, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గవర్నమెంట్ భారత ప్రభుత్వం మనకిస్తున్నటువంటి సర్వీస్ ఇది. ఈ సంజీవని అనే పేరుతో ఇది వ్యవహరించడం జరుగుతుంది. ఈ సంజీవని opd.in అనే వెబ్సైట్లో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారికి సంబంధించిన సమస్యల్ని డాక్టర్తో నేరుగా కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ లోకల్ మెడికల్ షాప్లో పర్చేస్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. అయితే దీంట్లో మనం ఏం చేయాలి అనేది చూద్దాం. ఇది మొత్తం కూడా ఒక 5-step ప్రాసెస్. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓటీపీతో మొబైల్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత టోకెన్ జనరేట్ చేసుకోవాలి, అంటే టోకెన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ టోకెన్ రిజిస్ట్రేషన్లో పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే తనకు సంబంధించిన వ్యాధి, ఆ పేషెంట్ వ్యాధికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అతనికి సంబంధించిన ప్రొఫైల్ అంతా కూడా ఈ సెకండ్ స్టెప్లో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ మనకు సంబంధించిన లాగిన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ లాగిన్ ద్వారా వెబ్సైట్లో లాగిన్ అయ్యి మన టర్న్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఆన్లైన్లోనే మన టర్న్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్తో డైరెక్ట్గా కన్సల్ట్ అయ్యి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, అంటే దట్స్ మీన్ మన మొబైల్కి ఉండే కెమెరా ద్వారా మనం డాక్టర్తో వీడియో కాల్లో సంభాషించవచ్చు. అలాగే మనకు సంబంధించిన సమస్యని డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే మనం అప్లోడ్ చేసిన ప్రొఫైల్ ఆధారంగా డాక్టర్ మనం చెప్పే విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మనకు కావాల్సిన మెడిసిన్ని సజెస్ట్ చేసి ఈ ప్రిస్క్రిప్షన్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని మెడిసిన్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ సంజీవని ఓపీడి కోసం పేషెంట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. మనం ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వగానే పైన మనకి గ్రీన్ కలర్లో 3 buttons అయితే కనిపిస్తున్నాయి. ఒకటి పేషెంట్ రిజిస్ట్రేషన్, పేషెంట్ లాగిన్ అండ్ డాక్టర్ లాగిన్ అని. ఈ చివరిది వచ్చేసి డాక్టర్ లాగిన్కి సంబంధించింది. ఎవరైతే ఈ సంజీవని కోసం డాక్టర్స్ అసైన్ చేయబడ్డారో సో వాళ్ళు ఉపయోగించుకునేటువంటి లాగిన్ ఇది. సో ఇది పక్కన పెట్టేస్తే ఈ 2 logins అయితే పేషెంట్ వాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత పేషెంట్ లాగిన్ బటన్ క్లిక్ చేసి తద్వారా లాగిన్ అయ్యి తనకు సంబంధించిన ప్రొఫైల్, అంటే పేషెంట్కి సంబంధించిన ప్రొఫైల్ అంతా కూడా అప్లోడ్ చేసుకొని టైప్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సెకండ్ బటన్ ద్వారా, అంటే పేషెంట్ లాగిన్ ద్వారానే వెయిటింగ్ రూమ్ యాక్సెస్ అలాగే డాక్టర్తో వీడియో కాల్ మాట్లాడుకునే యాక్సెస్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. సో ఇక్కడ నుంచి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా బేస్డ్ ఆన్ మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే మనం మొబైల్లో ఇంట్లో నుండి చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అందుకే ఈ లాక్డౌన్ పీరియడ్లో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే సో మనం ప్రతి చిన్న సమస్యకి హాస్పిటల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ టెలికన్సల్టెన్స్ సర్వీసెస్ ద్వారా మనం క్వాలిఫైడ్ డాక్టర్ నుంచి సజెషన్ అలాగే ప్రిస్క్రిప్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఆ పేషెంట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ముందుగా పేషెంట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మనకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. స్టేట్, మన స్టేట్ ఏదైతే ఉందో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అన్ని స్టేట్స్ వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఇక్కడైతే మనకు 2 options కనిపిస్తాయి. ఒకటి జనరల్ ఓపీడీ అని, 2 స్పెషాలిటీ ఓపీడీ అని. జనరల్ ఓపీడీ అనేది మనకు డిఫెన్స్ నేషనల్ ఓపీడీ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. సో స్పెషాలిటీ ఓపీడీలో మనకున్న సమస్య ఏంటి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ సర్జరీయా, లేకపోతే జనరల్ మెడిసినా, లేకపోతే ఈఎన్టీయా, ఈ ఏంటి, దేనికోసం మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ మెడిసిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఓపీడీ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఎవరైతే మనకు జనరల్ ఓపీడీ ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపిస్తుంది. సో మనకు AIIMS ఎయిమ్స్ బీబీ నగర్ జనరల్ మెడిసిన్ వాళ్ళు ఈ సంజీవని ఓపీడీ ద్వారా మనకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో అలాగే మీరు ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్కరిని ఇక్కడ మనకు
చూపడం జరుగుతుందన్నమాట. సో జనరల్ మెడిసిన్ తీసుకున్నాక నెక్స్ట్ సెండ్ ఓటీపీ అనగానే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, అది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎప్పుడైతే మనం ఓటీపీ ఎంటర్ చేస్తామో వెంటనే మనం పేషెంట్ రిజిస్ట్రేషన్ అండ్ టోకెన్ జనరేషన్ స్క్రీన్కి నావిగేట్ కావడం జరుగుతుంది. ఇందులో దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అంటే పేషెంట్ నేమ్, అలాగే జెండర్, సో వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్, అలాగే ఏజ్. సో అయితే ఇక్కడ చూడొచ్చు మేము స్టార్ సింబల్ ఏవైతే ఉన్నాయో, స్టార్ ఉన్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నమాట, అవి ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. సో స్టార్ లేనివన్నీ కూడా ఆప్షనల్. సో ఈ డేటా మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం డిస్టిక్, సిటీ, అడ్రస్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈమెయిల్ అండ్ పిన్ అనేది ఆప్షనల్. సో తర్వాత అప్లోడ్ హెల్త్ రికార్డ్స్. మన ఈ హెల్త్ రికార్డ్స్ కనుక ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అంటే హెల్త్ రికార్డ్స్ని బేస్ చేసుకొని డాక్టర్ మనకి సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ఈ రిపోర్ట్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా మనకు ఒక ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ, ఇది ఫోటో రూపకంగా ఉండాలి, అంటే జేపీజీ కానీ, పిఎన్జీ కానీ, జిఫ్ కానీ ఇక్కడ స్పెసిఫై చేసిన ఎక్స్టెన్షన్స్లో మాత్రమే ఉండాలి. రెండోది సైజ్ వచ్చేసి 5 MB కన్నా తక్కువ ఉండాలి, అంటే ఒక ఫైల్ 5 MB కన్నా తక్కువ ఉండాలి. 3 ఫైల్స్ వరకే అప్లోడ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్ ఫైల్ అనగానే మనకి ఆ ఫైల్ అప్లోడ్ చేసుకోవడానికి మన కంప్యూటర్ వింగ్ ఓపెన్ అవుతుంది, ఇందులో నుంచి మనకు సంబంధించిన ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ జనరేట్ పేషెంట్ ఐడి అండ్ టోకెన్ పైన క్లిక్ చేయగానే ఆ పేషెంట్ ఐడి అండ్ టోకెన్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్కి SMS రూపంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వరకు పేషెంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి అంటే దట్స్ మీన్ డాక్టర్ని కన్సల్ట్ కావడం కోసం మనం ఆ పేషెంట్ లాగిన్ క్లిక్ చేయాలి, లేదా ఆటోమేటిక్గా రీడైరెక్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ పేషెంట్ ఐడి అయినా లేదు అంటే మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్కి వచ్చినటువంటి టోకెన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఇమ్మీడియట్గా మనం వెయిటింగ్ రూమ్లోకి షిఫ్ట్ కావడం జరుగుతుంది. ఇది వెయిటింగ్ రూమ్ యొక్క స్క్రీన్ అన్నమాట. సో ఇక్కడ పేషెంట్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన ఇక్కడే వస్తాయి. ఇది పేషెంట్ ఐడి అనమాట. సో మనం అప్లోడ్ చేసిన హెల్త్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ ప్రీవియస్ స్క్రీన్లో కనుక మనం హెల్త్ రికార్డ్స్ ఏవి అప్లోడ్ చేయకపోతే ఇక్కడ నుంచి కూడా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ అపాయింట్మెంట్ అయితే కన్ఫామ్ అయింది. సో కానీ ఇక్కడ కన్సల్టేషన్ రూమ్లో వెయిటింగ్లో ఉన్నాం, ప్లీజ్ వెయిట్, డాక్టర్ విల్ షో అప్ సూన్ అని ఇక్కడ కనిపిస్తుంది. అంటే డాక్టర్ అవైలబుల్కి ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఇమీడియట్గా ఇక్కడ డాక్టర్ కనిపిస్తారు. సో ఇక్కడ వెయిటింగ్ రూమ్ కూడా చూపిస్తుంది. సో అలాగే ఇక్కడ 3 పేషెంట్స్ అవైలబుల్ ఉన్నారు. సో క్యూ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనం కరెంట్ క్యూని కూడా ఇక్కడ మనం క్లిక్ చేసి చూడొచ్చు. సో ఇది AIIMS బీబీ నగర్ జనరల్ మెడిసిన్ ఈ సంజీవని ఓపీడీకి మనం కనెక్ట్ అయ్యి కావడం జరిగిందనమాట, తెలంగాణ నుండి అప్లై చేసినాం కాబట్టి. సో ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడొచ్చు, అసలు టైమింగ్స్ ఏమున్నాయి. టైమింగ్స్ కూడా మనకు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైమింగ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం టైమింగ్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ టైమింగ్స్ వింగ్ ద్వారా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైమింగ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. మనం తెలంగాణ నుంచి చేసినాం కాబట్టి తెలంగాణ స్టేట్లో 10 AM to 1 PM వరకు మాత్రమే డాక్టర్ అవైలబుల్ ఉంటారు. ఆల్ కేటగిరీస్ చూసుకున్నా కానీ మనకి ఏంటంటే మ్యాక్సిమం 10 to 1 PM మాత్రమే అన్ని కేటగిరీస్కి కూడా అవైలబుల్ ఉండడం జరిగింది. సో కానీ డిఫెన్స్ నేషన్ ఓపీడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 9 to 5 వరకు డాక్టర్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది మామూలుగా తెలంగాణలో ఉన్నటువంటి ఓపీడీ టైమింగ్స్ అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం మన పేషెంట్ వెయిటింగ్ స్క్రీన్కి రిడైరెక్ట్ కావడం జరిగింది. ఇందులో కూడా ఇప్పటివరకు ఇంకా డాక్టర్ అవైలబుల్ లేదు. డాక్టర్ అవైలబుల్ ఎప్పుడైతే వస్తారో, సో డాక్టర్ అవైలబుల్ రాగానే ఇక్కడ మనకు డాక్టర్ సంబంధించిన ఐడి కనిపిస్తుంది, అలాగే మనకు వీడియో కాల్ సింబల్ కనిపిస్తుంది. ఒకవేళ క్యూ వరకు వెయిట్ ఎప్పుడైతే మన నెంబర్ వస్తుందో, అంటే మన నెంబర్ 0 అవుతుందో క్యూలో, అప్పుడు వీడియో సింబల్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఆ వీడియో సింబల్ పైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడవచ్చు. ఆ డాక్టర్ మన యొక్క డీటెయిల్స్ని, అంటే మనం అప్లోడ్ చేసినటువంటి హెల్త్ రికార్డ్స్ని వెరిఫై చేసి, అలాగే మనతో మాట్లాడి మనం చెప్పే సమస్య విని దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ అయితే తను మేక్ చేసి అది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రిస్క్రిప్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని హోమ్ స్క్రీన్లో పేషెంట్ ప్రొఫైల్ దగ్గర నుండి కూడా మనం మొబైల్ ఎంటర్ చేస్తే
మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే డైరెక్ట్గా డాక్టర్ ఇచ్చినటువంటి ఆ ప్రిస్క్రిప్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఎక్స్ట్రా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ యాడ్ చేసుకోవడానికి లేదా ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి పేషెంట్ ప్రొఫైల్ నుంచి మనం ప్రిస్క్రిప్షన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ కన్సల్టింగ్ ద డాక్టర్. సో డాక్టర్ కన్సల్టేషన్ కంప్లీట్ కాగానే ఇక్కడే మనకు డౌన్లోడ్ ప్రిస్క్రిప్షన్ ఆప్షన్ కూడా వస్తుంది డాక్టర్ సెక్షన్లో, కన్సల్టేషన్ రూమ్లో. ఈ రకంగా మనం ఇంటి వద్ద నుండే మనకు సంబంధించిన సమస్యల్ని మనం ఒక క్వాలిఫైడ్ డాక్టర్తో మనం కమ్యూనికేట్ చేసి, మనకు సంబంధించిన ప్రొఫైల్ని షేర్ చేసి, అలాగే మనం డాక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ రూపంలో లేదా టెలికాన్ఫరెన్స్ రూపంలో మనం కన్సల్ట్ అయ్యి మనకు సంబంధించిన మెడిసిన్ని డాక్టర్ సజెస్ట్ చేసిన ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని లోకల్ మెడికల్ షాప్లో ఆ మెడిసిన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఈ ఫెసిలిటీ అందరూ వాడుకోవచ్చు. దీంతో ఏజ్తో ఎలాంటి సంబంధం లేదు. అన్ని ఏజెస్ వాళ్ళు ఈ సర్వీస్ ఏదైతే ఉందో, ఈ సంజీవిని సర్వీస్, ఈ సంజీవిని ఓపీడీ సర్వీసెస్ని ఎవరైనా వాడొచ్చు. ఇది వృద్ధులకైతే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం రావడం అనేది సమస్యగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో నుండే వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి డాక్టర్ సజెషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది ఈరోజు జిజ్ఞాసా అప్డేట్. మరో జిజ్ఞాసా అప్డేట్లో మళ్ళీ కలుద్దాం.